నమస్కారం సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. సార్, నాకు నిజంగా టు బి ఆనెస్ట్ నాకు ఐడియా లేదు, ఆ టాపిక్ అడుగుతున్నాను. వాస్తు, ఈ వాస్తుకి సంబంధించి మెయిన్ అంటే ఇంటికి అదే ప్రధానంగా చెప్తారు, ఇల్లు ఏ విధంగా ఉండాలో వాస్తును బట్టి డిసైడ్ చేస్తారు కొంతమంది. అసలు ఇల్లు ఏ విధంగా ఉండాలి సార్? అంటే ఈ వాస్తుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు దాంట్లో ఏమైనా అంత ఇది ఉంటుందా? అంటే ఇల్లు ఇలానే ఉండాలి అని కొంతమంది ఈశాన్యంలో అది ఉండాలి, ఆగ్నేయంలో ఇది ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. నాకు నిజంగానే తెలియదండి, వాటి మీద అంత ఐడియా కూడా లేదు. చాలా వీడియోస్ కూడా నేను టచ్ స్క్రోలింగ్లో కొన్ని చూస్తూ ఉంటాను, థంబ్నైల్స్ చూస్తుంటాను. కానీ సరే, మీరు ఉన్నారు కదా, అడుగుదాంలే అని ఆగాను. చెప్పండి సార్, అసలు ఎలా ఉండాలి? ఈ వాస్తు అనేది నిజమా, నమ్మొచ్చా? ఇప్పుడు మీరిచ్చే ఆన్సర్ తోటి వాస్తు మీద ఉన్న ఏ అపోహ ఉన్నా సరే, అంటే కొంతమంది వాస్తు దోషం ఉంది అని అంటే కోట్లు పెట్టి కొనుక్కునే ఇల్లు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ట్రూ అండి, అలా వదిలేసి వెళ్ళిపోతారు. చాలామంది చాలా అపోహలు కూడా ఉన్నాయి. అండ్ ఆ ఇంటి వాస్తు బాగాలేదని అంటే ఇల్లు ఖాళీ చేసేసి బయటకు వచ్చేస్తారు చాలామంది. అందాక ఎందుకండి, ఈవెన్ మా ఫ్యామిలీలోనే ఉన్నారు, ఒరే ఆ టేపు ఇది బాగాలేదు, మనం వెళ్ళకూడదు, వాస్తు టేపు బాగాలేదని చెప్పేసి చెప్తూ ఉంటారు, నాకే చెప్తుంటారు. ఆ అపోహలన్నీ పోవాలండి. నాకు ఇప్పుడు ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జయతి జగత సోను ప్రసూతిర్ విశ్వాత్మ సహజ భూషణం నభస ధృత కనక సదృశ దశశతమయూ కమాలార్చిత సవిత శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న వేశారు నాగరాజు. మీ ప్రతి ప్రశ్నలోనూ నాకెందుకో మర్మంగా అనిపిస్తుంది. మరి అమ్మవారి నీతో అడిపిస్తుందా, లేకపోతే ప్రేక్షకులందరూ కూడా నాగరాజు మంచి ప్రశ్నలు అయ్యారని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు తెలియదు. కానీ ఎస్, వాస్తు, వస్తోహో లక్షణం ఇది వాస్తు. సంస్కృతం బాగా తెలిస్తే దీనికి అర్థం తెలుస్తుంది. వస్తోహో లక్షణం, ఒక వస్తువు దాని యొక్క లక్షణం, పరిణామం, రూపం, దాని యొక్క వేటు, హైటు, లెంత్, దాని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుంది, ఏం కథ, దానికి శబ్దం ఉందా, రూపం ఉందా, రసం ఉందా, లక్షణం ఉందా, ఇలా ఒక వస్తువుకు సంబంధించిన షోడశ పదార్థ ద్రవ్యములను వాస్తు అంటారు. ఓకే, వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణ శాస్త్రమే కాదు, వాస్తు అనేది ఒక సైన్స్, ఒక విజ్ఞానం, ఒక మనుగడ. మానవ మనుగడ కాపాడుకోవడానికి రూపొందించబడింది వాస్తు. చాలామంది వాస్తు అనేసరికి నిర్మాణ శాస్త్రం అని అనుకుంటారు. అవునండి, వాస్తు అంటే అర్థం ఓన్లీ నిర్మాణ శాస్త్రమే కాదు, వాస్తు అంటే ఒక రూపానికి నువ్వు ఎలా రూపాన్ని ఇవ్వగలుగుతావు, ఒక రూపాన్ని నువ్వు ఎలా తయారు చేయగలుగుతావు, ఒక దేవాలయం కట్టాలి ఎలా కడతావు, అండ్ వేవ్స్ని నువ్వు ఎలా క్యాప్చర్ చేస్తావు, కాస్మిక్ ఎనర్జీని నువ్వు ఎలా స్టోర్ చేస్తావు, కాస్మిక్ ఎనర్జీ పొందడానికి నువ్వు ఒక వేవ్ లెంత్ని ఎలా తయారు చేస్తావు, ఒక పాత్, ఒక దారిని ఎలా తయారు చేస్తావు అనేది ఇది. చాలా అసలు వాస్తు గురించి చెప్పడానికి ఈ 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు, బట్ దెర్ ఇస్ ఎ వాస్తు, అది ఇట్స్ అ ప్రూవెన్ ఎవ్రీవేర్. బట్ ఇల్లు అనేది ఎలా ఉంటే బాగుంటుంది అనేది నేను చాలా సింపుల్గా చెప్తాను, బికాజ్ ఈ వాస్తుకి ఏంటంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. నేను ఒక్కటి చెప్తానండి, అసలు వాస్తు శాస్త్ర ప్రకారము మీరు ఇల్లు కట్టాలి అని అంటే ఈ కాలంలో ఒక 1 కోటి రూపాయలు ఉంటే తప్ప ఇల్లు కట్టలేడు, అలా కట్టాలి అని అంటే. కానీ ఏమీ లేనోడు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఎలా అంటే, 1 కోటి లేనోడు కూడా, ఆలోచన ఉన్నోడు కూడా కట్టుకోవచ్చు ఇల్లు. ఎలా? కాకపోతే భూమి ఉండాలి, లేదంటే అడవిలోకి వెళ్ళిపోయి హాయిగా బతకాలి. నాకైతే అదే కోరుకుంది, ఎక్కడన్నా అదే చూస్తున్నా, వెతుకుతున్నా. నాకు ఫైనల్గా ఏంటంటే, నేను ఉడిపి పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళిపోయి కూరుకు వెళ్ళిపోయి కూరుకులో ఓ స్థలం కొనుక్కొని అక్కడనే ఉండాలని కోరిక. చూద్దాం, ఒక నదీ తీరంలో ఉండాలని. సరే, వాస్తు అసలు ఇల్లు ఎలా ఉండాలని చెప్తాను నాగరాజు గారు, జాగ్రత్త వినండి, అంటే ప్రేక్షకులకు కూడా. ఇల్లు మినిమం 1 ఎకరం స్థలంలో ఉండాలి. మినిమం, మ్యాక్సిమం కాదు చెప్పేది, మినిమం 1 ఎకరం స్థలంలో ఉండాలి. ఈ టెక్నాలజీతోటి ఫ్యూచర్ ఆర్కిటెక్చర్స్కి నేను ఒక పర్ఫెక్ట్ డిజైన్ చెప్తున్నాను,
యూ కెన్ స్టార్ట్ దట్ కైండ్ ఆఫ్ వెంచర్స్. ఎవరైనా సరే ఫ్యూచర్లో మీరు ఆర్కిటెక్చర్ అవ్వాలనుకుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, నేను మీకు ఒక అద్భుతమైన ఐడియా ఇది. ఇది మణిమంత్ర కింద కూడా మీరు వేసుకోవచ్చు హ్యాపీగా. ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను, వాస్తు ప్రకారం ఐడియా. ఎక్కడైనా మీరు ఒక గ్రామాన్ని ఒక కేవలం ఒక 10,000 ఇళ్ళు కట్టేటట్టుగా ఒక ఇంత స్థలం తీసుకొని మినిమం ఒక 500 గజాలైనా ఉండాలి ఇంటి స్థలం అంటే. తక్కువ ఏం చేయాలి అంటే, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకోవటం వల్ల, ఆ ఇంట్లో మీరు ఉండడం వల్ల నేచర్కి ఎలాంటి హామ్ జరగకూడదు అనేది ఫస్ట్ రూల్ అది వాస్తు ప్రకారం. వాస్తు నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఎందుకు మనం భూమి పూజ చేయాలి అని అంటే, వీఆర్ డెడికేటింగ్ టు ఎర్త్ గాడ్, అంటే అమ్మవారికి మనం ప్రార్థన చేస్తున్నాము, మేము ఇల్లు కడుతున్నాము, నీకు హామ్ చేస్తున్నామమ్మా, మమ్మల్ని క్షమించు, తర్వాత మీకు గృహప్రవేశం చేసి శాంతి చేస్తామని గృహప్రవేశం చేసి భూతబలి పెట్టడం, అన్నం చుట్టుపక్కల అన్నం పెట్టేసి భూతబలి చేయడం అంటే మేము తప్పు చేసామని సక్రిఫైస్ చేయడం ఇది. సో ఫస్ట్ ఇల్లు అనేది ఎలా ఉండాలి అని అంటే, 4 వైపులా అంటే సరి సమానంగా ఉండాలి. ఎక్కడైతే మీరు ఒక స్థలం చూస్తున్నారో ఆ స్థలానికి మధ్యలో, దాని బ్రహ్మక్షేత్రం అంటారు, ఆ స్థలానికి మధ్య భాగంలో ఒక స్పేస్ అనేది ఉండాలి. అక్కడ తులసి చెట్టు ఉండాలి, స్థలం మధ్యలో ఇంటికి మధ్యలో తులసి చెట్టు ఉండాలి. ఇంటికి చుట్టుపక్కల కూడా కాంపౌండ్ వాల్ ఉండి ఇంటికి చుట్టూ కూడా నీళ్లు ప్రవహించేటట్టుగా ఉండాలి. ఇంటికి చుట్టూ కూడా నీళ్లు ప్రవహించాలి, ఇదర్ కాంపౌండ్ వాల్ దగ్గర కానివ్వండి లేదంటే నువ్వు కట్టుకున్న ఇన్ని చుట్టూ కానివ్వండి, నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి. అనుక్షణం నీళ్లు తిరుగుతూ ఉండాలి ఆ సిస్టంలో. తిరుగుతే కనుక నీ ఇంటికి ఏ దోషాలు ఏవి రావు. ఆ వాటర్ తిరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీ నీ ఇంట్లోకి రానే రాదు. ఓకే, నెక్స్ట్, లేదంటే కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా కంపల్సరీ ఒక వేవ్ పాసిబుల్ ఉండాలి. దెన్ ఆఫ్టర్, ఇప్పుడు సోలార్ పవర్ వచ్చింది కాబట్టి ఇంటికి సోలార్ కనెక్షన్ ఉండాలి. బయట నుంచి మనకు ఎనర్జీ అవసరం లేదు, ఇంకా సోలార్ కనెక్షనే తీసుకోవాలి. నెక్స్ట్, వాటర్ హార్వెస్టింగ్, ఏదైతే కనుక వర్షం నీళ్ళు ఏవైతే పడుతున్నాయో ఇంటికి ఈశాన్యంలోనే ఒక పెద్ద గుంత, ఎంతనది అవ్వుకోండి మీ యొక్క శక్తి కొలది, పెద్ద గుంత తవ్వేసి దానిలో పూర్తిగా వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండాలి. అంటే వర్షపు నీళ్లు ప్రతి చుక్క కూడా దానిలోకి వెళ్ళిపోయి ఉండిపోవాలి, ఇది భూమి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా దాంట్లో సిస్టమేటిక్గా దాంట్లో తాబేళ్ళు ఉండాలి, దాంట్లో ఉండాల్సిన జీవరాశులు ఉండాలి, తర్వాత దానికి ఫిల్టరైజేషన్ సిస్టమ్ ఉంటుంది, ఆ ఫిల్టర్ సిస్టమ్ ప్రకారమే నీళ్ళు వెళ్ళిపోయి స్టోర్ అయిపోవాలి. నెక్స్ట్, ఆగ్నేయ మూలం లోపల ఏదైతే కనుక సెప్టిక్ ట్యాంకు, ఎస్క్రియేషన్ రిలేటెడ్ సెప్టిక్ ట్యాంక్తో కూడా ఆగ్నేయ మూలకి చిన్నగా ఇది చేసి పెట్టేసేయాలి. నైరుతి మూలలు ఏంటంటే కనుక కొంచెం ఎత్తు ఉండాలి. నైరుతి మూలకి ఎప్పుడైనా నైరుతి ఎత్తు ఉండాలి, ఈశాన్యం పల్లం ఉండాలి, లేదా దక్షిణము అంటే దక్షిణము పడమర నైరుతి ఇలా యాంగిల్లో ఎత్తు ఉండాలి, మిగతా భాగాలన్నీ కూడా పల్లం ఉండాలి. అంటే ఒక సిస్టమేటిక్ వేలో పల్లం ఉండాలి, నీరంతా కూడా ఇటే ప్రవహించాలి. మళ్ళీ ఇంట్లో ఎక్కడైనా సరే సూర్యరశ్మి క్లియర్గా ఇంట్లో ప్రతి మూల మూలకి పడేటట్టుగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేసుకోవాలి. ఇంట్లో లైట్ వేసే పరిస్థితి ఏర్పడకూడదు, ఉదయ వేళలో లైట్ అసలు వాడని వాడకూడదు. ఓకే, ప్రతి చోట అండ్ విండ్ గాలి అనేది సమృద్ధిగా వెళ్ళాలి. నువ్వు అది ఎలాగైనా కట్టుకోండి, మీ ఇష్టం నేను చెప్తున్నాను. విండ్ బాగా వెళ్ళాలి, గాలి ప్రసరిస్తూ ఉండాలి. ఎట్లాగైతే కనుక మనం మాట్లాడుతున్న చేస్తున్న మన లంగ్స్ ఎలాగైతే వర్క్ చేస్తున్నాయో అలా ఇంటికి ఎయిర్ ప్యాసేజ్ అనేది లంగ్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే ప్రాణశక్తి అనేది ఇంట్లో ఫ్లో అవుతుంది. దెన్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండకూడదు. పూర్వకాలం దయ్యాలంటారు, భూతాలంటారు, ఐ డోంట్ బిలీవ్ సచ్ ఏ ఫూలిష్ థింగ్స్. ఐ బిలీవ్ దట్ నెగిటివ్ అంటే ఏంటంటే దయ్యము భూతము ఏం లేదు, వైరస్. కొన్ని వైరస్లు ఇంట్లో ఉండకూడదు, అంటే ఇంట్లో మొత్తం కూడా క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా బూజు దుమ్ము ఉండకూడదు, అవే వైరస్లు, అవే దయ్యాలు నిజం చెప్పాలంటే. సో ఇంట్లోకి ఎక్కడైనా సూర్యరశ్మి పడుతూ ఉంటే కనుక అది అద్భుతం. తర్వాత ఇంకొక పద్ధతి చాలామంది మర్చిపోతున్నారు, ఇంట్లో రాళ్ళు వాడకూడదు, బండలు వాడకూడదు. బండలు ఎక్కడుండాలి, ఎక్కడో వరండాలో ఉండాలి తప్ప ఇంట్లో ఎప్పుడు మీరు తిరిగే ప్రదేశంలో బండలు ఉండకూడదు. మీరు కావాలంటే పాతకాలం ఇండ్లలో వెళ్ళి చూడండి, ఐదర్ చెక్కలతో చేసినటువంటివి అయినా ఉంటాయి, లేదంటే
ఆవు పేడతో అలికినటువంటి మట్టితోటి మట్టి ఉంటుంది, మట్టి మీద ఆవు పేడతో అలికినే ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు ఎలక్ట్రాన్స్ నీకు ఫ్లో అవుతాయి, నీకు బాగుంటుంది. లేదంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది, నీకు కిందికి లాగేస్తుంది భూమి. సో రాళ్ల మీద ఇంకోటి ఏంటంటే అవి బ్యాలెన్స్ చెయ్యవు. ఏవి దేనేమంటారు, హీట్ని బ్యాలెన్స్ చెయ్యవు. ఇప్పుడు చలికాలం వచ్చింది, టైల్స్ ఎలా ఉంటాయి, చల్లగా ఉంటాయి. నువ్వు అక్కడ కాలు పెట్టిన మనిషికి శరీరం కావాల్సింది అనునిత్యం కూడా వేడి ఉండాలి. మనిషి శరీరం వేడి అనేది కావాలి అంటే టెంపరేచర్ బ్యాలెన్స్గా ఉండాలి. ఎప్పుడైతే టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి, ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్స్ అయిపోతాయి, ఏదో ఒక సమస్యలు వస్తాయి టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దాన్ని చెప్పులు వేసుకొని నడుస్తున్నారు, చెప్పులు వేసుకొని నడవడం వల్ల నీకు భూమికి నీకు సంబంధం పోతుంది. దానివల్ల ఇంకోటి ఏం జరుగుతుందనంటే నీకు వెరికోస్ వియన్స్ వస్తాయి. అనునిత్యము చెప్పులు వేసుకొని నడవడం ఏం జరుగుతుందంటే నీకు ఫైట్ మోడ్ అనేది నీ మైండ్లో ఉండిపోతుంది. అంటే నువ్వు నీకు తెలియకుండానే నువ్వు రెండు వేళ్లతో గట్టిగా పట్టుకొని ఉంటావు, అక్కడ ఆ నర్వస్ అక్కడ ఇదైపోతాయి. ఇది తెలియట్లేదు చాలామందికి. మనిషి చెప్పులు లేకుండా నడవాలి, కనీసం రోజుకి ఉన్నంత సమయంలో చెప్పులు లేకుండా తిరగాలి అన్న విషయం కూడా మనిషికి ఇంగితం తెలియట్లేదు, ఎవరు చెప్పట్లే. పూర్వకాలంలో చెప్పులు అంటే చెక్క చెప్పులు వేసుకోవాలి, తెలుసు కదా. పాదరక్షలు అంటే ఏముంటాయి, పూర్వకాలంలో ఎక్కడైనా సరే నేచర్ని హామ్ చేయకూడదు. లెదర్ చెప్పులు, ఎన్ని ప్రాణులు మనం చంపుతున్నాం చూస్తున్నారా మీరు, ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి మన కాళ్ళకి జోళ్ళు అవ్వడానికి, ఎన్ని ప్రాణులు చచ్చిపోతున్నాయి. సో ఎక్కడ చూడు హింస ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా నీకు హింస కనిపించిందా, హింస ఎక్కడైనా ఒక్క దగ్గర ఉందా? తెలియ హింస అనేది ఉండకూడదు అనేది వాస్తుశాస్త్రం, హింస ఉండకూడదు. అండ్ ఇంట్లో ఫ్లోరింగ్ ఎట్లా ఉండాలి మరి అంటే చెక్కలతో చేసినటువంటి ఫ్లోరింగ్ ఉండాలి, వుడెన్ ఫ్లోరింగ్ ఉండాలి. అది మాత్రమే నీ హీట్ని అబ్జర్వ్ చేయగలుగుతుంది, బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో టెంపరేచర్ బ్యాలెన్స్ చేసేది అదే. అండ్ ఇంకోటి, ఇప్పుడు అందరు గ్యాస్లో తింటున్నారు, ఆగ్నేయ మూలకే ఎందుకు ఉండాలి? ఏ ఈ వేరే మూలకు ఉండొచ్చు కదా, నైరుతి మూలకు ఉండొచ్చు. అవునండి, అది కాదు, అది ఇట్స్ ఎ యూనివర్సల్ రూల్. అది ఇది ఆగ్నేయం, ఇది ఒక భాగము, ఇక్కడే ఉండాలి. ఎందుకోసం, నువ్వు ఇక్కడ పెట్టినప్పుడు నీ పక్కోడి ఇంటి పెట్టినప్పుడు పక్కోడి ఇంటి పెట్టినప్పుడు ప్రతి దానికి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అవునా, ఇప్పుడు నువ్వు ఇలా చేయి జాపావు, రెండు చేతులు జాపావు, నీ రెండు చేతులు ఎక్కడి వరకు వెళ్తున్నాయి, అక్కడికే వెళ్తాయి, ఇంకొకటికి స్పేస్ వస్తుంది కదా. అట్లా నీ ఇంట్లో ఆగ్నేయ మూలను అగ్ని పెట్టినప్పుడు ఇంకో ఇంటికి ఒక ఆగ్నేయ మూలం ఉన్నప్పుడు ఒక వేవ్ లెంత్ అనేది క్రియేట్ అవుతుంది. అది అది చాలామందికి తెలియదు అది. అండ్ ఆ మూలకి ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్న దాన్ని మనం ఏమంటున్నామంటే తూర్పు అంటున్నాం. అసలు దిక్కులు లేవండి, దిక్కులే లేవు, దిక్కులు లేవు. నువ్వు నీకు అసలు దిక్కుల పేరు తెలియదు, నీకు ఏ శబ్దం ఏ మాట తెలియదు, ఏ మంత్రం తెలియదు. నువ్వు ఎక్కడో వెళ్ళిపోయి ఐలాండ్లో పుట్టావు, ఒక టార్జన్ లాగా పెరిగావు. నీకు దారులు ఎలా తెలుస్తాయి మరి? అవునండి, సూర్యుడు పెట్టగా నీకు దారి తెలిసేది. ఆ విచక్షణ నేర్పించిందే జ్యోతిష్ శాస్త్రం. అరే నాయన, సూర్యుడు ఉదయించేదాన్ని తూర్పు అంటాము, సూర్యుడు అస్తమించేదాన్ని పడమని అంటాము, సూర్యుడికి కుడివైపు సూర్యుడిని చూస్తున్నప్పుడు ఉదయించే వైపు చూస్తుండే కుడివైపు దాన్ని దక్షిణం అంటాము, ఎడమవైపు దాన్ని దీన్ని అంటాము. ఎందుకు అలా చేశారంటే అక్కడ వేవ్స్ ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు. అలా వాళ్ళే మూర్ఖులుగా చెప్పలే. భూమి 24 డిగ్రీలు వంగి ఉంటుంది. నైరుతి భాగం అయితే కనుక నైరుతి భాగంలో ఎత్తు ఉండడం వల్ల బాగుంటుంది, ఈశాన్యం ఫలం ఉండాలి, దానికి భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ కూడా మనకి ఎఫెక్ట్ కాకూడదు. ఇలా చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయి. మేము ఎప్పుడు ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ మేము పెద్ద పెద్ద సెమినార్లు జరుగుతూ ఉంటే వెళ్ళి ఇలా కూర్చొని చెప్తూ ఉంటే అందరు పెన్ను పెట్టుకొని రాసుకుంటూ కూర్చుంటారు. సో ఇలా ఉండాలి వాస్తుశాస్త్రం అంటే. అండ్ వన్ మోర్, నువ్వు ఏదైతే ఇల్లు కట్టుకుంటున్నావో ఇంటికి బయట వైపున ఆవరణలో నువ్వు మొక్కలు పెంచుకోవాలి. ఎలాంటి మొక్కలు? బీజ వృక్షాలు పెంచుకోవాలి, ఫలవృక్షాలు పెంచుకోవాలి, పుష్పవృక్షాలు పెంచాలి. ఇంటిలో మూడవ భాగము అంటే నువ్వు ఇల్లు ఏదైతే కడుతున్నావో అది కేవలం 20% మాత్రమే ఇల్లు కట్టాలి. మిగతా 80% 20% నీళ్ళు ఆక్యుపై చేయాలి, 20% వాయువు ఆక్యుపై చేయాలి, మిగతా 40% పుష్పవృక్షాలు ఆక్యుపై చేయాలి, వృక్షాలు ఆక్యుపై చేయాలి. ఆ 40% కూడా 20% ధాన్య వృక్షాలు, 10% ఫలవృక్షాలు, 10% పుష్పవృక్షాలు ఉండాలి. ఇది ఒక నియమం. ఇలా ఇల్లు కట్టుకోవాలనేది ఒక నియమం. అలా నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు అందులోపల ఔషధీయ వృక్షాలు, మళ్ళీ ఆ వృక్షాల్లో కూడా 5% ఔషధీయ వృక్షాలు ఉండాలి. ప్రతి ఒక్క వృక్షం ఔషధ వృక్షమే. తులసి వనం ఇంట్లో ఉండాలి. అండ్ అందులోపల కూడా ఎక్కడైతే
వాయుభాగం అని చెప్పాను చూడు, అక్కడ ఏముండాలి అని అంటే గోవులు ఉండాలి అక్కడ. ఒక రెండు గోవులు రెండు ఎద్దులు అక్కడ ఉండాలి ఆ ఇంట్లో. అవి పాలు ఇవ్వడానికో అవి ఇవి కాదు, ఆ ఇంటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని ఆపడానికి ఆ గోవులు ఉండాలి అక్కడ. సో ఆ గోవు నుంచి వచ్చేటువంటి యొక్క పిడకలతో ఇంట్లో ప్రతిరోజు సాంబ్రాణి వేయాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకు ఎక్కడ బయట ప్రపంచం ఎక్కడ కనిపించిందా చెప్పు నాగరాజ్? బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించిందా మనకి? లేదు. ప్రకృతి మనకి అన్నీ ఇస్తుంది. నువ్వు ఇక్కడ ఒక్క రూపాయి లేకుండా బతకొచ్చా బతకకూడదా? నీకు ఎక్కడైనా ఏమైనా అవసరం పడుతుందా? నువ్వు రోజు కల్టివేషన్ చేస్తున్నావు, కష్టపడుతున్నావు, చెమటోరుస్తున్నావు, తినడానికి ధాన్యం దొరుకుతుంది, ఆయా ఫలవృక్షాలన్నీ కూడా దొరుకుతున్నాయి, ఋతువులో దొరికాల్సిన ఫలాలు దొరుకుతున్నాయి, ఆయుర్వేద వృక్షాలు పెంచుకుంటున్నావు చక్కగా. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ కావాలంటే సోలార్ పవర్ వేసుకున్నావు నువ్వు. ఇంట్లో రాత్రిపూటనే నీకు సోలార్ పవర్ అవసరము. అసలు సనాతన ధర్మ ప్రకారము సాయంత్రం 6 గంటల తర్వాత నువ్వు పడుకోవాలి. ఇంకా సూర్యాస్తమం అయిపోయిందంటే 7 గంటల వరకు సంధ్యావందనం చేసుకోవాలి, కొంచెం లైట్గా ఆహారం తినాలి, పడుకోవాలి, తెల్లవారుజామున 4 గంటలకు లేచేయాలి. సనాతన ధర్మం యొక్క సిస్టమ్ ఇది, యూనివర్సల్లీ ఫాలో అయ్యే సిస్టమ్ ఇది. ఇవాళ ఎవరు ఫాలో అవుతున్నారు? వాస్తు శాస్త్రం అంటే ఇది. నువ్వు అది ఎక్కువ కట్టకు, ఈ ఎక్కువ కట్టకు, ఈ డోర్ ఇక్కడ పెట్టకు, ఆ కిటికీ ఇక్కడ పెట్టకు, ఇదంతా బుల్షిట్. నువ్వు ఇల్లు ఎలా అయినా కట్టు. నేను చెప్పిందల్లా చిన్న చిన్న ఫార్ములాస్ చెప్తున్నా. ఇంట్లో ఎయిర్ ప్యాసేజ్ బాగుండాలి, ఇంట్లో వెలుగు బాగా ఉండాలి, అగ్ని ఉండే చెట్ల అగ్ని ఉండాలి, ఎక్స్క్రీషన్ సిస్టమ్స్ ఉండాలి, ఎక్స్క్రీషన్ సిస్టమ్స్ ఉండాలి, ఇల్లు చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండాలి, ఇంట్లో గోవులు ఉండాలి, ఇలా ఇంట్లో నీళ్లు సమృద్ధిగా ఉండాలి. ఇంకే ఉంటుంది నాగరాజ్ దీనికన్నా మనకు కావాల్సింది. ఇలాంటి ఇల్లు కట్టుకుంటే నీకు బయట ప్రపంచంతో ఇక్కడ సంబంధం ఉందా చెప్పు? హాయిగా బతకవచ్చు. నేను ఫ్యూచర్ ఎందుకోసం అంటే 2030 దాటిన తర్వాత మనుషులు సిటీలో బతకరు. నేను రాసిస్తున్నా, బాండ్ మీద రాసిస్తా. ఎందుకోసం అంటే ఇప్పటికే డీజిల్ వెహికల్స్ బ్యాన్ అయిపోతున్నాయి. నేను మొన్న ఢిల్లీ పోయి వచ్చాను. ఓ 10 మీటర్ల ముందు, ఓ 10-15 మీటర్ల ముందు ఏం కార్ ఉందో కార్ నెంబర్ కనపడదు. మొత్తం పొల్యూషన్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమైనా ఇల్లు చూద్దామంటే ఇల్లు బిల్డింగ్లు కనపడవు, మొత్తం పొగనే. అదిగో అక్కడ బిల్డింగ్ ఉంది అని అంటే అది మనకు కనపడదు. అది నీకు ముందు వచ్చే వ్యక్తి కూడా కనపడ్డు, అంత పొల్యూషన్ ఢిల్లీలో. ఏ నువ్వు గ్యారంటీ ఇస్తావా రేపు హైదరాబాద్లో, బెంగళూరులో, కలకత్తాలో ఈ పొల్యూషన్ రాదని చెప్పి కార్లు తిప్పి 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 ఓజోన్ పొర నష్టం చేస్తున్నాం మనం. ఇప్పుడు నీ స్కిన్ నేను సేవ్ చేస్తుంది అబ్బా నాగరాజు. అవునండి. నేను నీ స్కిన్ మీద పదే పదే రబ్ చేస్తే ఆ స్కిన్ డెలికేట్ అయిపోయి తెగేసి అక్కడ బ్లడ్ కూడా రాదు. ఇంకా బ్లడ్ ఇంకేం రావాలి? నేను ఇక్కడ ఇది మాలిక్యూల్ చేసుకొని అక్కడనే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, రాను బ్లడ్ కారి నీ శరీరం అలా మారిపోతుంది. ఎంత ఇరిటేట్ అవుతుంది నీకు ఒకే ప్లేస్లో నేను పదే పదే గీక్తూ ఉంటే. మీరు ఈ సిటీ కల్చర్లో మనం పదే పదే ఏ హీట్ ఎయిర్ని వదులుతూ పొల్యూషన్ చేస్తే రేపు ఇంత పొల్యూషన్లో మన లంగ్స్ ఏడపని చేస్తాయి. ఇంకో పదేనా నాగరాజ్, పదే తర్వాత అందరి కథం బాగో, అందరు ఊర్లలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకో 10 ఏళ్ళ తర్వాత అపార్ట్మెంట్ కల్చర్ని తీసేస్తారు. నేను రాసిస్తున్నా, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇప్పుడే చైనాలో స్టార్ట్ అయిపోయింది అపార్ట్మెంట్ కల్చర్, బంద్ అయిపోయింది చైనాలో. సో అది కూడా స్టార్ట్ అయిపోతుంది మన దగ్గర. సో ఫ్యూచర్ ఇదే. రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారా, మీ పిల్లలు చదువుతున్నారా, అరే జోషి గారికి చెప్పారా నాయన ఆర్కిటెక్చర్ నేర్చుకో, ఈ సిస్టమ్ ఏది ఈకో సిస్టమ్ ఇప్పటికే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది బెంగళూరులో. నేను మొన్న ఒక ఇది చూసి వచ్చాను బెంగళూరులో, చాలా అద్భుతంగా ఉంది నేచురల్ అని చెప్పి. అసలు నీకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా, పొద్దున్నుంచి కరెంటుతో సంబంధం లేకుండా హాయిగా బతకడానికి వాళ్ళు ఇల్లు కట్టేశారు. ఐ థాట్ టు బై దేర్ ఓన్లీ. చూద్దాం అమ్మవారి దయ. మొన్న కార్తీక పౌర్ణమికి ఆల్మోస్ట్ ఆ కోరిక నీరు గారిపోయింది అనుకోండి. సరే చూద్దాం అమ్మవారు ఏం చేస్తావు. ఇది వాస్తు అంటే ఇది. వాస్తు అంటే నీకు ఎక్కడైతే కనుక నీకు ప్రశాంతత లభించాలి, నేచర్కి మంచి జరగాలి. యూనో ఎందుకు పుష్పవృక్షాలు పెంచాలని చెప్పారు తెలుసా? తేనెటీగలే లేకపోతే ఈ ప్రపంచం లేదు. నీకు తేనెటీగలు బతికిస్తేనే, నువ్వు తేనెటీగల్ని బతికిస్తేనే తేనెటీగల వల్ల నువ్వు బతుకుతావు. తేనెటీగలు చచ్చిపోయావా, తినడానికి ఆహారం ఉండదు నీకు. దే ఆర్ ద న్యాచురల్ ఇంజనీర్స్, న్యాచురల్ ప్రొటెక్టర్స్. అందుకోసమే అమ్మవారు భ్రమరాంబాదేవికి ఎందుకు అవతారం ఎత్తింది? శ్రీశైల భ్రమరాంబిక ఎందుకు అవతారం ఎత్తింది? ఆమె భ్రమరాంబిక అవతారం ఎత్తే ఈ మొత్తం నేచర్కి మనకు అన్నం పెడుతుంది ఆ అమ్మవారి నేచర్లు. మీరు వెతకండి, యూట్యూబ్లో వెతకండి, ఈ హనీ బీస్ డైస్ వాట్ హ్యాపెన్.
వెతకండి, మీకు తెలుస్తుంది. హిందూ ధర్మంలో మన యొక్క సనాతన భారతీయ శాస్త్రాల్లో చెప్పిందంత మనిషి మనుగడ గురించి చెప్పారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ 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 అని మొత్తుకుంటున్నారు. ఎక్కడ మనుషుల యొక్క మనుగడ నాశనం అవుతుంది? వాస్తుశాస్త్రం నమ్మితే, దాన్ని ఫాలో అయితే హ్యాపీనెస్, నువ్వు సంతోషంగా ఉండు, నిన్ను సంతోషంగా నేను ఇస్తే ఆటోమేటిక్గా నేను సంతోషంగా ఉండు. ఇఫ్ యూ లవ్ ద నేచర్, నేచర్ విల్ స్టార్ట్ లవింగ్ యూ. ఇఫ్ యూ హేట్ ద నేచర్, ఇఫ్ యూ హార్మ్ ద నేచర్, నేచర్ విల్ హార్మ్ యూ. యద్భావం తద్భవతి, యత్ కరోతి తద్ భవిష్యతి, యద్ దాస్యతి తత్ ప్రయచ్చతి. ఇదే శాస్త్రం, నువ్వు ఏది చేస్తే నీకు వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. చాలామందికి అపోహలు ఉంటాయి. సో వీడియో చూసిన తర్వాత ముఖ్యంగా మహిళలకి వీటి మీద, అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకు కూడా ఈ వీడియో ఒక మెసేజ్ లాగా వెళ్తుందని భావిస్తున్నాను. నేను కూడా ఖచ్చితంగా వెళ్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా అపోహలు అయితే తొలగించేలాగా చెప్పారు.